ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో వైసీపీ పతనం మొదలైందని మండల టీడీపీ నాయకులు అన్నారు. తూర్పు రాయలసీమ ఎమ్మెల్సీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ అత్యధిక మెజారిటీతో గెలుపు దిశగా కొనసాగుతుండటంతో నెల్లూరు జిల్లా సీతారామపురం మండలంలో వారు బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అవినీతి ప్రభుత్వానికి ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారన్నది ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలలో స్పష్టంగా కనిపించిందన్నారు. రాష్ట్రంలో వైసీపీ నిరంకుశ పాలనకు స్వస్తి పలికే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ కలివెల జ్యోతి, సర్పంచ్ భాగ్యకుమారి, ఎస్ఎస్ఎల్ జిల్లా నాయకులు నేలటూరి జాష్వా, బీసీసీఎల్ నాయకులు తురక వెంకటేశ్వర్లు, నాయకులు చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కంచెల శ్రీకాంత్ని ఈరోజు మరి మొదటి ప్రాధాన్యతలో 27,000 ఓట్ల మెజారిటీతో ముందుకు తీసుకెళ్లడం చాలా సంతోషకరం. ఇది తెలుగుదేశం పార్టీకి ఒక బాధ్యతను ఒక మరి తిరిగి ఒక మరి తెలుగుదేశం పార్టీని బతికించినటువంటి విధానంలో ఈరోజు ఓటర్స్ అంటే గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా బాధ్యతను పెంచి చంద్రబాబు నాయుడికి 72 సంవత్సరాలు కాదు 27 సంవత్సరాలు వయసునిచ్చి తిరిగి ఈ రాష్ట్రాన్ని కాడులో పెట్టాలంటే నువ్వు మాత్రమే ఈ యొక్క సమర్థవంతమైన నాయకుడు అని, ఈ యొక్క తెలుగుదేశం పార్టీ వలన ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈరోజు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా రూపం ఆపాలి అంటే, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి అంటే చంద్రబాబు రావాలి, ఈ యొక్క సైకో పోవాలనే ఒక నినాదంతో గ్రాడ్యుయేట్ చదువుకున్న వాళ్ళు మాత్రమే ఈరోజు చాలామంది మరి చదువులేని వారు చాలామంది మాట్లాడుతున్నారు. మరి ప్రభుత్వాల మీద మరి చంద్రబాబు నాయుడు మీద చదువుకున్నటువంటి మేధావులు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే వాళ్ళ యొక్క ఓటు ద్వారా ఈరోజు వారి యొక్క అసమ్మతిని తెలియజేస్తున్నారు. ఈరోజు తూర్పు రాయలసీమ ఉత్తరాంధ్ర వదులుకొని ఇటు పశ్చిమ రాయలసీమ వరకు జరిగినటువంటి ప్రతి ఎలక్షన్ మనం చూస్తే 128 మరి నియోజకవర్గాలలో కూడా ఈరోజు బ్రహ్మాండమైనటువంటి ఆధిక్యతను తెలుగుదేశం పార్టీకి ఆదరణ చూపించినటువంటి పరిస్థితి. 900కు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువచేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా, ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.